తల్లికి మించిన దైవం ఈ లోకంలో ఏదీ లేదంటారు. అమ్మ ప్రేమ అలాంటిదే. మనుషులకైనా జంతువులకైనా ఏ ప్రాణికైనా అమ్మ ప్రేమ వెలకట్టలేనిదే. అలాంటి తల్లి ప్రేమకు 4 రోజులుగా దూరమయ్యాయి 4 పులికూనలు. తల్లి బిడ్డలను దగ్గర చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రోజులు గడుస్తున్నాయి, కూనలు కలవరిస్తూనే ఉన్నాయి, అయినా తల్లి పులి జాడ దొరకలేదు. పసికూనలు అమ్మఒడి చేరనేలేదు. శ్రీశైలం నాగార్జున సాగర్ అభయారణ్యంలో తల్లికి దూరమైన 4 పులిపిల్లల పరిస్థితి ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించి వేస్తోంది. ప్రస్తుతం పులి కూనల ఆరోగ్యం నిలకడగా ఉన్నా తల్లి ఆలనా పాలనకు నోచుకోక పసికూనలు అల్లాడుతున్నాయి. తల్లి పులిని T108గా గుర్తించారు అధికారులు. పసికూనలను అటవీ సిబ్బంది కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లి ప్రేమ తల్లిదే. ఆ లోటును తీర్చేందుకే తల్లిని బిడ్డలను కలిపేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లి పులి జాడ కోసం అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది అటవీ సిబ్బందితో విడతల వారీగా ఫుట్ పెట్రోలింగ్ చేసినా ఫలితం లభించటం లేదు. 4 రోజులు గడిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇక తల్లి పులి తన బిడ్డలను గుర్తించి అక్కున చేర్చుకోవటం అన్నది అసాధ్యమంటున్నారు పులి జీవన విధానంపై పరిశోధనలు చేసిన వారు. ప్రస్తుతం తల్లి పులి మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది అన్నది అంచనా వేయలేమని అధికారులు చెప్తున్నారు. అంటే మదర్ నుంచి ఇవి ఏ రీజన్ వల్లైనా డిటాచ్ అయినాయి, మళ్ళీ కలపడలేకపోయినప్పుడు మనం వాటిని అడాప్ట్ చేసుకుంటున్నాం. దత్తత తీసుకొని 2 సంవత్సరాలు వాటికి అంతా నేర్పి మళ్ళీ మదర్ దగ్గరికి, మదర్ అంటే ఆ రోజు మదర్ దగ్గర కావచ్చు, అడవిలో వదులుతున్నాం. అది తర్వాత అవి ఇండిపెండెంట్ టైగర్స్ అయితే వారికి టెరిటరీ క్రియేట్ చేసుకొని మళ్ళీ హంటింగ్ స్టార్ట్ చేస్తాయి, మళ్ళీ రీప్రొడక్టివిటీ మేటింగ్ అన్నీ జరుగుతాయి. తల్లి బిడ్డలను కలిపే ప్రయత్నాలు విఫలం కావడంతో 4 పులికూనలను తిరుపతి జూ పార్కుకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి ఆదేశాలు రాగానే జూకు తరలించనున్నారు.